అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్ ముందుకు రావటం అయితే జరిగింది సో బేసికల్లీ మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాను సో ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మెరా రేషన్ అంటే బేసికల్లీ వన్ నేషన్ వన్ ఆర్సీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ ఓకే సో ఇలాంటివి ఎన్నో అప్డేట్స్ అయితే మనం ఎప్పుడు ఇస్తూ ఉంటాం సో మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ అసలు కాన్సెప్ట్ అసలు మనకి ఈ మెరా రేషన్ అనే కాన్సెప్ట్ చూస్తే చూసినట్లయితే ఇక్కడ మన యొక్క ప్లే స్టోర్లో జస్ట్ మనం మేరా రేషన్ అని చెప్పేసి మనం టైప్ చేసినట్లయితే ఈ విధంగా నేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు అయితే ఎఫ్సీఐ డివిజన్ కింద ఒకటి ఓపెన్ చేశారు సో ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి సో దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి అసలు ఏ విధంగా చేసుకోవాలి అంటే ప్రాసెస్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్టిల్ నేను నేను చూసిన నా అవగాహన ప్రకారం ఏంటంటే పాత రేషన్ కార్డుల డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి కొత్త అయితే సరిగా డిస్ప్లే అవ్వట్లేదు ఓకే సో అసలు అంటే వాళ్ళు చాలామంది ఉంటా ఉంటారు సో వాళ్ళు అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు నాట్ ఓన్లీ ఆంధ్ర మీరు వెళ్ళి ఏ గుజరాత్లో ఉన్న ఆర్ఎల్స్ మీరు వెళ్ళి ఏ ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా సరే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు జస్ట్ ఓపెన్ సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మన యొక్క లొకేషన్ ఈ లొకేషన్ యాక్సెప్ట్ చేస్తే మనకి ఏంటంటే మన దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్స్ వస్తుంది నియర్ బై రేషన్ షాప్స్ అని మనం క్లిక్ చేసినట్లయితే గైస్ సో ఇక్కడ మనం ఉన్న లొకేషన్స్ కూర్చోండి సో వాళ్ళ యొక్క లాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే వాళ్ళ యొక్క షాప్ యొక్క ఐడి అండ్ ఆల్సో షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ కూడా మనం జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ లొకేషన్ కూడా మనకి జియో అంటే వాట్ ఎవర్ మీరు జీపీఎస్ చూపిస్తూ ఉంటుంది సో ఓకే ఈ విషయం పక్కన పెట్టేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యువర్ ఎంటిటీస్ ఈ యొక్క ఎంటిటీస్ మనం ఒకసారి చూద్దాం సో బేసికల్లీ మీ యొక్క పాత రేషన్ కార్డ్ మీ దగ్గర గుర్తు లేకపోతే జస్ట్ మీ యొక్క కొత్త మీ యొక్క ఆధార్ నెంబర్ టైప్ చేయండి ఇక్కడ త్రీ సిక్స్ డబల్ నైన్ ఫోర్ సో నేను ఒక ఆధార్ నెంబర్ సెర్చ్ చేయగానే జస్ట్ సబ్మిట్ చేస్తున్నాను సో సబ్మిట్ చేయగానే ఆ పర్టికులర్ ఆధార్ నెంబరు ఏ ఒక్క రేషన్ కార్డ్తో మ్యాప్ అయి ఉందన్న విషయం ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఇవ్వండి ఇవన్నీ మనకి పాత రేషన్ కార్డ్ నంబర్లు ఇవన్నీ ఓకే ఈ నెంబర్ను యూజ్ చేసుకుని మనం వాట్ ఎవర్ ఇట్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే సో జస్ట్ మనం ఎన్ని క్వాంటిటీస్ వస్తాయి ఏంటనే ఇన్ఫర్మేషన్ ఇది ట్వంటీ కేజీస్ వస్తాయి అంటే ప్రైజ్ ఏమో వచ్చేసి ఏదో త్రీ రూపీస్ ఏదో పెట్టారు సంథింగ్ ఏదో జస్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదా సో జస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ సో మీ యొక్క ఆర్సీ నెంబర్ ఇందా అక్కడ కనిపించింది కానీ మనకి ఆ ఆర్సీ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం సో ఆ ఆర్సీ నెంబర్ సబ్మిట్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి కార్డులో ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ డీటెయిల్స్ జస్ట్ ఆ ఏ వ్యక్తి ఒకవేళ అందరూ వెళ్ళారా లేకపోతే ఎవరైనా ఒకళ్ళు వెళ్ళారో సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా క్యాండిడేట్ సంథింగ్ విజయ అనే ఒక క్యాండిడేట్ వెళ్ళింది సో ఇక్కడ మన యొక్క స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఏ డిస్టిక్లో ఉన్నారు ఒక కర్నూలులో ఉంటే ఇఫ్ ఇన్ కేస్ లేదు నేను వచ్చేసేసి దరిదాపుగా హర్యానాలో ఉన్నాను సో ఇక్కడ హర్యానాలో సంథింగ్ ఒక డిస్టిక్లో ఉన్నాను మైగ్రేషన్ అంటే ఏ ఏ మంత్లో వెళ్ళారు మీరు ఏ మంత్లో వెళ్ళారు అనే విషయం మనం మెన్షన్ చేయాలి మీ యొక్క మొబైల్ నంబర్ మీ యొక్క మైగ్రేషన్ యొక్క రిమార్క్ అంటే ఏదైనా హోటల్ హాస్పిటల్ మైనింగా లేదంటే సెక్యూరిటీ సర్వీసెసా ఇంకేదన్నా అంటే మీరు ఏ పర్పస్ మీద ఆధర్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి ఓఎన్ఈ ఓఎన్ఓఆర్సి అనే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది ఓకే సో ఈ విధంగా మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మై ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మన యొక్క రేషన్ యొక్క ట్రాన్సాక్షన్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను జస్ట్ రేషన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ యొక్క రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఎప్పుడెప్పుడు తీసుకున్నాం ఏమేమి తీసుకున్నాం అంటే లాస్ట్ వచ్చేసి చూడండి మీకు ట్వంటీ ట్వంటీ అంటే పదో నెల అంటే దర్దాపుగా ఆరు నెలల ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాయి ఓకే సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మీ యొక్క ఆ రైస్ కార్డ్కి సంబంధించి అదే ఓఎన్ఏఆర్సి ఇక్కడ చూడండి ఓఎన్ఓఆర్సీ యొక్క స్టేట్స్ ఏమేమి ఉన్నాయని లిస్ట్ అయితే ఎంటిటీస్ ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ ఎడ్యుకేషన్ ఢిల్లీలో అయితే లేదు మేఘాలయలో లేదు అది ఛత్తీగఢ్లో అయితే లేదు చండీగఢ్లో సో రిమైనింగ్ అన్ని స్టేట్స్లో కూడా మనకి ఈ యొక్క ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ యొక్క నాలుగు స్టే ఇడ్లు అవ్వలేదు ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఇదండి సో ఆధార్ సీడింగ్ అయ్యిందా లేదా అంటే మీరు అక్కడ ఆధార్ అక్కడ కూడా మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం మనకు ఆధార్ అనేది కేవైసీ అయి ఉండాలి అది మీ యొక్క వార్డ్ వాలంటీర్ అది గ్రామ వాలంటీర్లు చేస్తా చేస్తూ ఉంటారండి సో జస్ట్ మీ ఆధార్ నెంబర్ నొక్కి జస్ట్ సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి ఆధార్ సీడ్ అని పలా నా కార్డు ఉన్నటువంటి వ్యక్తి పేరు ఆధార్ సీడ్ అయింది లేదా తర్వాత అలా ఇక్కడ నో అని ఉన్నప్పుడు మీరు మీ యొక్క వాలంటీర్ని ఒకసారి విజిట్ చే చేస్తే వాళ్ళు ఏఈపిడిఎస్లో మీకు కేవైసీ చేస్తారు కేవైసీ చేసిన దాని ద్వారా మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ లాగిన్ మీ ఐడి అయిందండి ఆఫీసర్కి సంబంధించిందండి సో మనకైతే ఇన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయంటే ఇన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి ఓకే సో ఇఫ్ ఇన్ కేసు ఎవరన్నా అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక సర్వీస్ని యూజ్ చేసుకోండి ఎక్కడైనా తీసుకోవచ్చు అంటే యాజ్ లైక్ మన ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఆధార్ ద్వారా అంటే ఏఈపిఎస్ ద్వారా ఎలా తీస్తామో అలాగే అదేవిధంగా ఏఈపీడీఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట దీన్ని ఓకే సో ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క మేర రేషన్ అప్లికేషన్ అందరూ ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ ఒకసారి ట్రై చేయండి ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్